హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మదర్శ్రీ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మేము బెంగళూరులో ఉన్నాము. ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే పైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకురావడానికి పైకి వెళ్తున్నాను. తర్వాత ఏంటంటే కొన్ని సామాన్లు, సరుకులు అలాంటివి తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నాము. సో ఆ వీడియోని ఇప్పుడు మీరు చూడబోతున్నారన్నమాట. దాంతోపాటు మేము చాలా రోజుల తర్వాత పిజ్జా తినాలనిపించింది, అక్కడికి కూడా వెళ్తున్నాము. అది కూడా చూసేయండి మిస్ అవ్వకుండా, ఓకేనా? అలాగే మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ వస్తుంది అది కూడా ప్రెస్ చేయండి. సో ఇప్పుడైతే మేము కిందకు వచ్చేసాము. నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి వెళ్తున్నాము. రెగ్యులర్ ఐటమ్స్ తెచ్చుకోవాలన్నాను కదా, సో దానికోసం వెళ్తున్నాను. శ్రీయాన్ అండ్ శ్రీరామ్ ఇద్దరు కూడా నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరు లేచేసరికి ఇంకా మేము వెళ్ళి కావాల్సినవి తెచ్చేద్దామని చెప్పేసి వచ్చేసాము. ఇంకా నేను ఎక్కడ తెచ్చుకుంటాను, ఏంటి, ఎంత దూరం ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసం నేను ఈ క్లిప్పింగ్ పెట్టానన్నమాట. చాలా దగ్గరే, ఈ గేట్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి ఇంకా లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మనకి షాప్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మొత్తం కూడా ఫ్యామిలీసే ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎదురుగా ఇంకా మొత్తం, అంటే అది ఇంకా ఈ లైన్ ఎదురుగా ఉన్న లైన్ మొత్తం ఇంకా షాప్సే ఉంటాయి. మనకి ఏం కావాలంటే అవే ఉంటాయి. సో నేనైతే స్కిప్ కూడా చేయలేదు, చాలా దగ్గర అన్నమాట. ఈ ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా షాప్స్, సో కొన్ని అయితే క్లోజింగ్లో ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్లో ఉన్నాయి. ఈవినింగ్ 5 అయిన తర్వాత నుంచి మొత్తం ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే 3:34 అలా అవుతుంది. సో ఆ టైంకి ఏంటంటే కొన్ని క్లోజింగ్లో ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఫుడ్ తినడానికి వెళ్తారు కదా, కొంచెం రెస్ట్ తీసుకొని వస్తారు. ఇంకా ఈ లైన్లో అయితే మనకి అన్ని ఎనీవన్ అన్నీ దొరుకుతాయన్నమాట. మనకి ఇంట్లో కావాల్సింది ఏ ఒక్కటైనా కానీ ఇక్కడ దొరుకుతుంది. చాలా ఈ లైన్లో అంటే ఏమంటారంటే బట్టలు కానీ, షూస్ కానీ, ఇంకా స్లిప్పర్స్ అండ్ ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా మనకి ఇంట్లోకి ఏది కావాలని ఆకేషన్కి సంబంధించినవి కూడా అన్నీ ఉంటాయి. ఇంకా టెంపుల్స్ ఉంటాయి, అసలుకి ఇది లేదు అనుకోవడానికి లేదు, అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మాకు ఇంత దగ్గరగా హౌస్ దొరకడం కూడా చాలా మాకు అడ్వాంటేజ్ అయింది. ఇంకా శ్రీరామ్ ఎప్పుడైనా వేరే డ్యూటీ పరంగా వేరే దగ్గరికి వెళ్ళినా నేనైతే చాలా తొందరగా వచ్చి ఇంకా మాకు దగ్గరే కాబట్టి ఏం కావాలో అవన్నీ తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకా శ్రీయాన్ని పడుకున్నప్పుడు ఇంకా పక్కన వాళ్ళు ఎవరో ఒకరికి చెప్పి వస్తానన్నమాట. ఇంత దగ్గరగా ఉంటే ఇదే అడ్వాంటేజ్ అన్నమాట. దాని తర్వాత ఇక్కడ మేము ఈ సైడ్కి తీసుకున్నాము. ఇక్కడైతే పాలు ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా షాప్స్లో కూడా దొరుకుతాయి. షాప్స్లో కన్నా నేనైతే ఇంక ఇక్కడ వీళ్ళకి రోజు వస్తాయన్నమాట. సో ఇంకా పాలు కానీ, పన్నీర్ ఇలాంటివి, పెరుగు అలాంటివి మొత్తం ఇక్కడే తీసుకుంటాము. ఇంకా బ్రెడ్ అలాంటివి మొత్తం కూడా ఇక్కడే తీసుకుంటాము. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి తీసుకుంటానన్నమాట నేను. మనకి షాప్లో వాళ్ళతో అసలు ఏ ప్రాబ్లం ఉండదు లాంగ్వేజ్ పరంగా, ఎందుకంటే మనం ఏం లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు మనకి మనం ఏది మాట్లాడితే వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఇక్కడైతే ఈ ఏరియాలో ఈ లైన్లో వరకు నేను చూసింది అయితే చాలా వరకు మనకి అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారన్నమాట షాప్లో. ఒకవేళ వాళ్ళకి రాకపోతే ఇంకా వేరే వాళ్ళని పెట్టుకోవడం అలా కూడా జరుగుతుంది. సో ఇక్కడ మేము కావాల్సినవి అన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము. ఇంకా అక్కడ మొత్తం లగేజ్ మొత్తం, అంటే మేమేం తీసుకున్నామో అవన్నీ అక్కడ పెట్టేసి మళ్ళీ బయటకు వచ్చేసాము. అంటే చెప్పాను కదా ఇందాక పిజ్జా తీసుకోవడానికి వెళ్తున్నామని. సో యాక్చువల్గా మేము చాలా రోజుల తర్వాత ఇంకా ప్లాన్ చేసుకున్నాము తినాలి అని చెప్పేసి, చాలా గట్టిగా ప్లాన్ చేయాలని నేనైతే ఇంకా మంచిది తెచ్చుకోవాలనుకున్నాము. యాక్చువల్గా మేము అసలు బయట ఫుడ్ అసలు ప్రిఫర్ చేయము. ఏమన్నా తెచ్చుకోవాలనుకుంటే ఇలాంటి టైప్ పిజ్జా అలాంటివే తెచ్చుకుంటాము. ఇంకా మేము ఏం తీసుకురాము. ఇంకా బిర్యానీలు అలాంటివి అయితే అస్సలు బయట నుంచి తెచ్చుకోము, ఇంట్లోనే తింటామన్నమాట. సో ఏదన్నా చేసుకోవాలంటే చికెన్కి సంబంధించినవి అయినా మేము ఎప్పుడు ఇంట్లోనే తింటాము, బయట అయితే అసలు తీసుకొచ్చుకోము. పిజ్జా అయితే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాం. మేము ఏదైనా కొనాలి ఇంకా బయట ఫుడ్ ఆర్డర్ చేయాలి అనుకుంటే పిజ్జాకే వెళ్తాము. సో నాకైతే చాలా ఇష్టం, మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నేను చాలా బయట ఫుడ్ ఎక్కువగా లైక్ చేసేది ఏది అంటే పిజ్జానే ఎక్కువ లైక్ చేస్తాను. ఇంకా మేము బయటికి ఇలా రోడ్డు మీదకి రాగానే మొత్తం ట్రాఫిక్ అంతా చాలా ఉంది. ఇప్పుడు టైం అయితే 5 అయింది. ఈవినింగ్ 5 అవ్వగానే ట్రాఫిక్ మొత్తం ఇలాగే ఉంటుంది రోజు. సో మేమైతే ఇంకా డామినోస్ దగ్గరికి వచ్చేసాము.
ఈ డామినోస్ కూడా మాకు చాలా దగ్గరేనన్నమాట, చాలా వాకబుల్ డిస్టెన్సే, తొందరగా రావచ్చు. అంటే మాకు అంతకుముందు నేను మాల్ వీడియో పెట్టాను, సో దానికన్నా ముందే వస్తుంది ఇది. సో చాలా దగ్గరేనమాట. తర్వాత మేము ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి కొద్దిసేపు డిస్కషన్ చేసుకున్నాము, ఏం తీసుకుందాం ఏంటి అని చెప్పేసి ఆన్లైన్లో ఒకసారి సెర్చ్ చేసాము. సో ఏది బాగుంటుంది ఏంటని చెప్పేసి కాసేపు డిస్కషన్ పెట్టుకున్నాము. కానీ ఆన్లైన్లో కన్నా మేము ఇక్కడ ఆర్డర్ ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆన్లైన్లో అయితే 540 ఉంది ఒక్క మీడియం సైజు పిజ్జా, ఒక్కొక్కటి 540-560 అలా ఉంది. ఇక్కడ మేము మీడియం సైజ్ పిజ్జా అడిగితే ఎంత చెప్పారంటే 370-360 అలా చెప్పారనమాట. సో చాలా డిఫరెన్స్ ఉంది, 250 దాకా అలా డిఫరెన్స్ ఉందన్నమాట. 200 అలా డిఫరెన్స్ ఉంది. నాకైతే చాలా షాక్ అయ్యాము మేమిద్దరం కూడా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే 3 పిజ్జాస్ ఆర్డర్ ఇచ్చాము. ఒకటి ఏంటంటే రెగ్యులర్ ఇచ్చాము, 2 ఏంటంటే మీడియం సైజ్ ఇచ్చాము, 3 కూడా చీజ్ బస్టే ఆర్డర్ ఇచ్చాము. రెగ్యులర్ వాటికైనా దేనికైనా కానీ చీజ్ బస్ట్ చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఇంకా కొంచెం మనీ ఎక్కువైనా కానీ అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనము నార్మల్ పిజ్జాస్లో కొంచెం ఎక్స్ట్రా చీజ్ అని చెప్పి తీసుకుంటాం కదా, సో నాకు అది అంత బాగా అనిపించలేదు. ఎప్పుడు కూడా నాకు ఇదే బాగా నచ్చింది అనిపించింది. సో అందుకని మేము ఇంక ఇదే ఆర్డర్ ఇచ్చాము. సో ఆర్డర్ అయితే వచ్చేసింది, ఇంకా మేము ఇంటికి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాము. సో మేమైతే ఎప్పుడు కూడా అక్కడ కూర్చొని తినేది లేదు, ఎక్కువగా మేము ఆర్డర్ ఇచ్చుకోవడమో లేకపోతే ఇంటికి తీసుకెళ్ళడమో దగ్గర ఉంటే అని చెప్పేసి అలా తీసుకెళ్ళి తినేవాళ్ళమే, కానీ బయట ఎక్కడ తినేవాళ్ళం కాదు. సో అందుకని మేము ఇంకా తీసుకెళ్ళాము. సో మేమైతే ఇంక ఇంటికి వచ్చి మొత్తం ఓపెన్ చేస్తున్నాం. మా వాడైతే చాలా ఫుల్ ఖుషి అన్నమాట, వాడికి కూడా చాలా ఇష్టము. కాకపోతే ఎక్కువ తినడు, జస్ట్ పైపైన ఏవో తింటుంటాడు, క్యాప్సికమ్ అలాంటివి అవే తింటాడు, చీజ్ అలాంటిది అయితే కొంచెం టేస్ట్ చేస్తాడు కానీ ఇంక వదిలేస్తాడు. చూస్తున్నారు కదా వాడు ఆనందం, వాడు డాడీ ఏం చేస్తుంటే అదే చేస్తున్నాడు. సో మేమైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసాం. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఏ పిజ్జా తీసుకున్నా చీజ్ బస్ట్ ఒకసారి ట్రై చేయండి. అంటే ఐటమ్స్ చెప్పేదాంట్లో ఖచ్చితంగా చీజ్ బస్ట్ ఉంటుందన్నమాట, అట్లే వాటిని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏమన్నా పిజ్జా ఇష్టపడే వాళ్ళైతే నేను చెప్పినట్లు చేయండి ఒక్కసారి, చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా మేము తర్వాత ఏంటంటే కూర్చొని అలా రిలాక్స్ అవుతుంటే మా వాడు క్యాలెండర్ తీసి ఒకసారి అన్నీ తీస్తూ ఉన్నాడు. అంటే నేమ్స్ అలా అడుగుతున్నాడు, ఫ్లైట్ నేమ్స్ అలా అడుగుతుంటే శ్రీరామ్ చెప్తున్నాడు. జస్ట్ నేను ఒక ఐడియా కోసం అలా చూపిస్తున్నాను, ఇలా మొత్తం ఇలా ఉంటుంది అని చెప్పేసి శ్రీరామ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ గురించి ఒకసారి అలా చూపించాను అంతే. ఇంకేంటి అంటే ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.